ఎవ్రీ కపుల్ టు పేరెంట్ హుడ్ జర్నీ అనేది చాలా చాలా యునిక్. అందరూ ఒకే టైంలో కన్సీవ్ అవ్వాలి అని లేదు, అందరూ మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అవ్వాలని లేదు. ఓకే, సో మీరు కంగారు పడకుండా ఇవి న్యాచురల్ టిప్స్, ఇవి ఇలా ఫాలో అవుతూ కనుక మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్టయితే డెఫినెట్లీ కన్సీవ్ అవుతారు. హలో వండర్ఫుల్ వ్యూవర్స్, I am Dr. Ramya Sadaram, obstetrician and gynecologist, laparoscopic surgeon and infertility specialist. Conceive avvali anante elanti tips follow avvali ane dan kosam detail ga maatladukundam. మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఫర్టైల్ విండో అంటే ఏంటి అనేది. ప్రతి నెల కూడా అండాశయం నుంచి అంటే ఓవరీ నుంచి ఒక అండం అనేది విడుదలవుతుంది. అది ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి 24 గంటల వరకు వయబుల్గా ఉంటుందన్నమాట, అంటే బ్రతుకుంటుంది. సో ఆ టైంలో కనుక వీర్యకణాలు అవైలబుల్గా ఉన్నట్టయితే అది ఫర్టిలైజ్ అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి మళ్ళీ అది గర్భసంచి అంటే ట్యూబ్ నుంచి గర్భసంచి వరకు ట్రావెల్ చేసుకొని వచ్చి అక్కడ పిండం అనేది ఫామ్ అవుతుంది, అంటే బేబీ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో అండం ఎప్పుడైతే విడుదల అవుతుందో అది మనం ఓవ్యులేషన్ డే కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో సాధారణంగా పీరియడ్స్ అనేవి 28 డేస్ సైకిల్లా ఉంటుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటప్పుడు కొంచెం డిలే అనేది ఉంటుంది. ఎవరిలో అయితే సైకిల్ అనేది నార్మల్గా ఉంటుందో వాళ్ళలో మనం ఓవ్యులేషన్ ఎలా చూడాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మెన్సెస్ వచ్చిన ఫస్ట్ డేని ఫస్ట్ డే కింద కన్సిడర్ చేస్తాం, సెకండ్ డే సెకండ్ డే, సో థర్డ్, ఫోర్త్, అలాగా 14th డే అనేది మనం చూసుకోవాలన్నమాట. 28 డేస్ సైకిల్ కనుక మీకు ఉండేటట్టు అయితే 14వ రోజున అండం అనేది విడుదలవుతుంది. సో ఆ రోజుకి ప్లస్ ఆర్ మైనస్ 5 డేస్ అనేది ఫర్టైల్ పీరియడ్ అన్నమాట. సో 8వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో మీరు ఇంటర్కోర్స్ కనుక ప్లాన్ చేసుకునేటట్టు అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓవ్యులేషన్ ఇలానే కాదండి, అదర్ మన బాడీ చాలా మటుకు సిగ్నల్స్ అనేది ఇస్తుందన్నమాట అండం విడుదలయ్యే టైంలో. సో అవి మీరు క్యాచ్ చేయగలగాలి. సో అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెజైనల్ డిశ్చార్జ్. సో వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ కన్నా కూడా ఎక్కువగా విడుదలవుతుంది. అలానే వాటరీగా, ట్రాన్స్పరెంట్గా, ఇంకా మనకి ఇప్పుడు ఎగ్ వైట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది డిశ్చార్జ్ అనేది. సో అలాంటప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది అని చెప్పేసి మీరు ప్రెడిక్ట్ చేయగలగాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ అండం విడుదలైన 3-4 రోజులకి ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది చిక్కబడిపోతుంది. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్. సో వాటరీగా, థిన్గా కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు డెఫినెట్లీ అండం విడుదలైందని మీరు ప్రెడిక్ట్ చేసి ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ కొంతమందిలో నెక్స్ట్ సైన్ ఏంటి అంటే అబ్డామినల్ పెయిన్, అంటే సడన్గా చిన్న కడుపు నొప్పి లాంటిది వస్తూ ఉంటుంది. అది ఎందుకంటే అండం విడుదలైనప్పుడు దాంతోపాటు చిన్న వాటరీ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది లోపల పెరిటోనియం అని ఒక పొర ఉంటుందన్నమాట, దాన్ని ఇరిటేట్ చేయడం వల్ల పెయిన్ అనేది వస్తుంది, చిన్న పెయిన్. సో అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మిడ్ ఆఫ్ ద సైకిల్లో అది వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఓవ్యులేషన్, కాబట్టి అప్పుడు కూడా మీరు ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, కొంతమందికి ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవో వాళ్ళు కొంచెం ఈ డేట్స్ని క్యాల్కులేట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే మనకి మార్కెట్లో ఓవ్యులేషన్ కిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి మన బాడీలో ల్యూటినైజింగ్ హార్మోన్ని డిటెక్ట్ చేస్తాయి. సో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది పెరగడం వల్లే మనకి అండం అనేది విడుదలవుతుంది. సో మీకు ఓవ్యులేషన్ కిట్లో మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు పాజిటివ్ వస్తే నెక్స్ట్ 24-36 అవర్స్ అండం అనేది విడుదలవుతుంది, కాబట్టి మీరు దాని ప్రకారం మీరు ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో అలా మీరు ఓవ్యులేషన్ని క్యాల్కులేట్ చేసుకుని ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే కనుక ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండం విడుదలైన తర్వాత 24 గంటల వరకు అది లైవ్గా ఉంటుంది. అలానే వీర్యకణాలు అంటే స్పర్మ్స్ 48-72 అవర్స్ అవి వయబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకుంటే
మంచిది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఆర్ఎల్స్ రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ బెస్ట్ అనేది ఏం లేదండి. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ మీరు ఇమీడియట్గా వాష్ చేసేసుకోకుండా ఉమెన్ బటక్స్ కింద అంటే పెల్విక్ బోన్ కింద ఒక 2 pillows ప్లేస్ చేసుకుని అదే పొజిషన్ మీరు ఒక 15 to 30 minutes ఫాలో అయినట్టయితే కనుక ఎక్కువ శాతం వీర్యకణాలు అనేవి గర్భసంచి యొక్క ద్వారంలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఈ వర్కింగ్ కండిషన్స్ కానీ వీటి వల్ల చాలామందికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం ఉండట్లేదు. కాకపోతే ప్రీకన్సెప్షనల్ ఫేజ్లో అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క డైటరీ ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఫుడ్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ని వీలంత వరకు అవాయిడ్ చేసేసేయండి. వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే మైదా, వైట్ షుగర్, ఈ మూడింటిని కంపల్సరీగా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని బదులుగా మీరు హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానివ్వండి, లేకపోతే రెడ్ రైస్ కానివ్వండి, లేకపోతే ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు లేదంటే అదర్ మిల్లెట్స్ తీసుకోవడము, కీన్వా అనేది తీసుకోవడము, అండ్ ఇంకా అదర్ హోల్ గ్రెయిన్స్ అంటే ఓట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలానే ఎక్కువగా ఫ్రైడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎందుకంటే అందులో మనకి చాలా వరకు న్యూట్రియన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రీకన్సెప్షనల్ ఫేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫిక్గా కొన్ని విటమిన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, అది ఎస్పెషలీ విటమిన్ డి. విటమిన్ డి మనకి న్యాచురల్ సోర్సెస్లో అంటే కనుక మనకి తెలిసిందే అంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. ఇక ఫుడ్స్ విషయానికి వస్తే కనుక మనకి ట్యూనర్స్, సాల్మన్స్లో అంటే ఫిష్, అవి ఒక రకమైన ఫిష్, వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫిష్ లివర్ ఆయిల్స్లో మనకు ఉంటుందన్నమాట. అండ్ వెజిటేరియన్ సోర్సెస్ కనుక వచ్చినట్టయితే ఈ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్లో కూడా విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇంకొక న్యూట్రియంట్ వచ్చేసి ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ అనేది బేబీకి ఎటువంటి ఎనామలీస్ అంటే అవకరాలు లేకుండా హెల్దీగా పుట్టడానికి ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ జింక్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. వీర్యకణాల యొక్క కౌంట్ కానీ మోటిలిటీ కానీ జింక్ అనే న్యూట్రియంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ జింక్ కూడా మనకి మెయిన్గా ఎందులో ఉంటుంది అని చెప్పేసి అంటే ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ బీన్స్లో ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్, వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ, సీడ్స్ విషయానికి వస్తే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, హెంప్ సీడ్స్. సో ఇలాంటి వాటిల్లో జింక్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒమేగా 3 fatty acids. సో ఇవి వన్ ఆఫ్ ద హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి మెయిన్ ఎందులో ఉంటాయి అని చెప్పేసి అంటే మెయిన్గా వాల్నట్స్లో ఉంటాయి, నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటుంది, క్యానోలా ఆయిల్లో ఉంటుంది, అండ్ ఇందాక మనం ఫిష్ అనుకున్నాం కదా, సో ట్యూనాస్ అండ్ సాల్మన్స్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయో డెఫినెట్లీ అవి అవాయిడ్ చేయాలి. అండ్ మీ కెఫిన్ ఇంటేక్ని కూడా మీరు వీలైనంత వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే కంపల్సరీగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ మీరు స్ట్రీనియస్ ఎక్సర్సైజెస్ అవసరం లేదు, కానీ జస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఒక 30 to 45 minutes పర్ డే అట్లీస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ బాడీలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మెయిన్గా ఎందుకు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్లే కదండి మనకి గ్లూకోజ్ అనేది మెటబలైజ్ అవుతుంది. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అంటే మజిల్స్లో ఇన్సులిన్ని యాడ్ చేయకుండా చేసేస్తుంది అనమాట ఆ రెసిస్టెన్స్ అనేది. సో దానివల్లే మెయిన్గా ఈ ఒబేసిటీ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓఎస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో వన్ న్యాచురల్ మెథడ్ ఆఫ్ గెటింగ్ డౌన్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ త్రూ ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సరీగా చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ప్రీనేటల్ వైటమిన్స్.
సో ఈ వైటమిన్స్, ఇందాక నేను ఫుడ్లో చెప్పినట్టుగా కొన్ని వైటమిన్స్ అనేవి కన్సీవ్ అయ్యే టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి ఎస్పెషలీ జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ సప్లిమెంట్స్ అంటే ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉంటాయో సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. కానీ డెఫినెట్లీ బిఫోర్ టేకింగ్ ఎనీ సప్లిమెంట్ మీరు గైనకాలజిస్ట్ ఒపీనియన్ని తీసుకోవాలి. నెక్స్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. చాలామంది కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూ పిల్లలు పుట్టట్లేదని చెప్పి వచ్చినప్పుడు మా పక్కింటి వాళ్ళకి జస్ట్ మాతో పాటే మ్యారేజ్ అయింది మేడం, కానీ వాళ్ళు జస్ట్ 2-3 మంత్స్లో కన్సీవ్ అయిపోయారు, మేము ఇప్పటికొచ్చి కన్సీవ్ అవ్వలేదు, లేదంటే మా ఫ్యామిలీలో మా సిస్టర్కి మ్యారేజ్ అయింది తను వెంటనే కన్సీవ్ అయింది నేను కన్సీవ్ అవ్వలేదు, లేదంటే మా మదర్ ఇన్ లా నుంచి ప్రెషర్ ఉంది, మా పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంది అని చెప్పేసి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. బట్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి. అంటే అండం సరిగ్గా విడుదలవ్వకపోవడానికి కానీ, లేదంటే వీర్య కణాలు తక్కువగా ఉండడం కానీ, లేదంటే మోటిలిటీని ఎఫెక్ట్ చేయడం కానీ, స్ట్రెస్ వల్ల చాలా చాలా ఇంపాక్ట్ అనేది మీ హార్మోన్స్లో ఉండడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది తప్ప మీకు కలిగే లాభాలు ఏమీ లేవు. సో డెఫినెట్లీ మీరు కన్సీవ్ అవుతారు అనే పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఎప్పుడు ఉండాలి. సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి డెఫినెట్లీ తగ్గించుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో మీరు ఇంకా మీ హస్బెండ్ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఫస్ట్ హెల్దీగా ఉండాలి. సో అది అసెస్మెంట్ చేస్తాము. అంటే మీ వెయిట్ సరిగ్గా ఉందా, మీ బిఎంఐ సరిగ్గా ఉందా, నెక్స్ట్ ఏంటంటే మీ బేస్ లైన్ హీమోగ్లోబిన్ కానివ్వండి, షుగర్ లెవెల్స్ కానివ్వండి, థైరాయిడ్ ప్రొఫైల్స్ కానివ్వండి, లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్స్, ఇలా వెరైటీ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ హార్మోన్స్ అనేవి డెఫినెట్లీ వాటి ఇంపాక్ట్ అండం విడుదల మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఆప్టిమల్ హెల్త్ ఉందా లేదా అనేది చూస్తాం. మీకు అందులో ఏమైనా లోపాలు ఉంటే కనుక ఖచ్చితంగా టాబ్లెట్స్ పెట్టి అవి కరెక్ట్ చేస్తాం. కాబట్టి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ 1 ఇయర్ అయింది, స్టిల్ మీరు ట్రై చేస్తూ ఇంకా కన్సీవ్ అవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్లీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. అలానే ఉమెన్ ఎవరైతే 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటారో వాళ్ళు 6 మంత్స్ కంటిన్యూస్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్లీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము వన్స్ మీరు వచ్చిన తర్వాత అండర్లయింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లైక్ పీసీఓఎస్ కానివ్వండి, లేకపోతే ట్యూబ్స్ బ్లాకేజ్ కానీ, లేకపోతే హస్బెండ్లో స్పెర్మ్ కౌంట్ ఏమైనా తక్కువ ఉందా, మోటిలిటీ తక్కువ ఉందా, ఇవన్నీ కూడా మేము ఇవాల్యుయేట్ చేసి మీకు గైడ్ చేస్తామన్నమాట. సో స్టే పాజిటివ్, స్టే హోప్ఫుల్ అండ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ, లేదంటే ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.